కొన్నిసార్లు యవనస్తురాండ్రు కూడా అండి నన్ను చూస్తే చాలు ఎవరైనా చూసారంటే గొప్పగా ఫీల్ అయిపోతారు. ఒక మాట చెప్పమంటారా, నువ్వు దైవభక్తి కలిగిన ఆడపిల్లవైతే ఎవరైనా చూస్తే నువ్వు అసహించుకుంటావు, నీకు కోపం రావాలి, అంతేగాని యూ డోంట్ ఎంజాయ్ దట్ ఫీలింగ్. నేను ఎవరైనా చూస్తుంటే నువ్వు బాధపడతావు, నన్ను ఎందుకు చూస్తున్నారు అనవసరంగా. నేను యవనస్తురాలుగా ఉన్నప్పుడు ఆ వర్క్కి, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నప్పుడు కొన్నిసార్లు నాకు అనిపించేది ఒక బుర్క వేసుకొని వెళ్తే బాగుండు ఆఫీస్కి అని. బుర్క వేసుకోవడానికి నేను ముస్లింని కాదు, బట్ యు అండర్స్టాండ్ ద రీజన్ వై ఐ ఫెల్ దట్ వే. నన్ను ఎవ్వరు చూడడం నాకు ఇష్టం లేదు ప్రభా. నేను ఒక బస్ స్టాండ్లో నిలబడి నన్ను ఎవరు చూడకూడదు, నేను ఒక నడుస్తున్నా నన్ను ఎవరు చూడకూడదు ప్రభా. ఒక బుర్కా వేసుకొని నేను వెళ్ళిపోతే ఎంత బాగుండో అనుకునేదాన్ని, కానీ నాకు ఫెసిలిటీ లేదు బికాజ్ ఐఎమ్ ఎ క్రిస్టియన్, ఐఎమ్ ఎ పాస్టర్స్ చైల్డ్. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నిన్ను ఎవరైనా తప్పుడు చూపుతో చూస్తుంటే నీకు బాధ కలగాలి. నువ్వెవరైనా తప్పుడు చూపు చూస్తున్నావంటే నీ మనసు నొచ్చుకోవాలి. ఎందుకు ఇంత దుష్టంగా నా మనసు తయారైపోయిందని బాధపడాలను? దేవుని ఆజ్ఞ నేను ఎట్లా వ్యతిరేకిస్తున్నాను, దేవుని ఆజ్ఞ నేను ఎట్లా ధిక్కరిస్తున్నాను అనే ఆలోచన భావన నీకు రావాలి. అప్పుడే నువ్వు పరిశుద్ధంగా జీవిస్తున్నట్లు. చాలామంది అనుకుంటారు, దేహంతో ఏ పాపం చేయట్లేదు కదండి, అంత బాగానే ఉందిలే, నీ లెక్కలో నువ్వు బాగానే ఉన్నావు, సమాజం లెక్కలో బాగానే ఉన్నావు, కానీ దేవుని లెక్కలో తప్పిపోతున్నావు. ఎందుకు? దేవుడు హృదయాంతరంగా నీ పరిశుద్ధించేవాడు కదా. God sees the deepest secrets of human heart. Anni sorangam do vinattu ni hrudayamlo enta pedda sorangam undo avanta chustunadu devudu spashtam.